ఐపీఎల్ భారత క్రికెట్ దశని మార్చేసిందని పాకిస్తాన్ మాజీ ఆల్రౌండర్ షాహిద్ అఫ్రిది అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్తో భారత క్రికెట్ దశ తిరిగింది. భారత యువ ఆటగాళ్లు అగ్రశ్రేణి విదేశీ క్రికెటర్లతో కలిసి ఆడటం, అంతేకాక వారితో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడంతో అంతర్జాతీయ క్రికెట్లో సత్తా చాటుతున్నాడు. అంతేకాక ఒత్తిడిలో ఎలా సమర్థవంతంగా పోరాడాలో ఐపీఎల్లో తెలుసుకున్నారు. భారత క్రికెట్ను ఐపీఎల్ ఎలా మార్చేసిందో పాకిస్తాన్ సూపర్ లీగ్ కూడా పాక్ క్రికెట్ను మార్చేస్తుందని భావిస్తున్నా. ఇప్పటికే ఎంతో మంది యువ ఆటగాళ్లు పిఎస్ఎల్తో వెలుగులోకొచ్చారు. స్టేడియంలో వేలాది మంది ప్రేక్షకుల మధ్య అనుభవజ్ఞులైన విదేశీ ఆటగాళ్లతో కలిసి ఆడితే ఒత్తిడిని ఎలా తట్టుకోవాలో తెలుసుకోవచ్చు. ఫిట్గా ఉన్నంత వరకు నేను పొట్టి లీగుల్లో కొనసాగుతా అని అన్నాడు. దేశవాళీ క్రికెట్లో రాణించిన వారిపై సెలెక్టర్లు ప్రత్యేకంగా దృష్టి సారించాలని అఫ్రిది కోరాడు. త్వరలో భారత్ వర్సెస్ పాక్ మధ్య ద్వైపాక్షిక సిరీస్లు జరుగుతాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. అయితే ఐపీఎల్తో ఎంతో మంది యువ ఆటగాళ్లు వెలుగులోకొచ్చిన విషయం తెలిసిందే. జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, కృణాల్ పాండ్యా, రాహుల్ చాహర్, రిషబ్ పంత్ వంటి ఆటగాళ్లు ఐపీఎల్లో సత్తా చాటుకునే టీమిండియా తలుపు తట్టారు. మార్చి 29 నుంచి ఐపీఎల్ 13వ సీజన్ ప్రారంభం కానుంది.